ఈసారి నెక్స్ట్ సీఎం గా ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎవరైనా సరే అవినీతి లేని పార్టీకి ఓటే అలా అవినీతి లేని సీఎం వస్తే దేశ రాష్ట్రం అభివృద్ధి చెందొద్ది అవినీతి లేని పార్టీ అంటే ఒకటి ఉందా ఉంది 2014 లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు 2014 లో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు వాళ్ళ కుటుంబాతులు చూడండి సభ్యులు వీళ్ళ కుటుంబాతులు చూడండి అక్కడే మీకు అర్థమైపోద్ది అవినీతి అక్కడ ఉందని అంటే ఇంకా అవినీతి లేకుండా ఇప్పుడు కేసీఆర్ అవినీతి పనులు చేస్తున్నారు అంటారా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే చెప్పారండి కేసీఆర్ కి ఏటా ఎకరానికి 1 కోటి రూపాయలు మిగులుతున్నాయని మరి కేటీఆర్ గారి ఆస్తులు 400 రెట్లు పెరిగినని కేటీ గారి భార్య ఆస్తులు 1600 రెట్లు పెరిగినని ఈ మధ్యనే వచ్చింది ముఖ్యమంత్రి గారే చెప్పారు దళిత బంధులో 30 మంది ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారని మొన్న మన కరీంనగర్ లో మంత్రి గారు చెప్పారు జోగు రామన్న గారు బీసీ బంధులో ఇద్దరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారని అదే కదా అవినీతి అవినీతి లేకుండా చేసేది ఎవరికి ఉందంటారు అవినీతి లేకుండా చేయాలంటే ఒక బీజేపీ వచ్చేనా ఇద్దండి అది అంతే అది వేరే ఎవరు వచ్చినా అవినీతి మయం అయిపోద్ది మళ్ళా మతతత్వ ప్రకారమే వస్తుంది ఏ ఏ స్కీమ్ ఇచ్చినా ఇప్పుడు మోడీ గారు స్కీమ్ ఇచ్చారు మన వ్యాక్సిన్ అందరికి ఇచ్చారు హిందువులకే ఇస్తున్నాము క్రిస్టియన్స్ కి ఇవ్వము ముస్లింస్ కి ఇవ్వను అనలేదు మొత్తానికి ఇచ్చారు జనబంధం ఇచ్చారు అందరికి ఇచ్చారు 5 కిలోల బియ్యం ఇస్తున్నారు అందరికి ఇచ్చారు అట్లా అందరికి పేద ప్రజలందరికీ పంచాలి ఒక వర్గం ఒక మతం కాకుండా అట్లా ఇచ్చే వాళ్ళకే దేశం అభివృద్ధి చెందుంది బచావ్ అంటే 65 ఏళ్ళ నుంచి నాశనం అయిన దేశాలను బాగా చేయాలంటే ఎన్నాళ్ళు పట్టుది 9